కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. మదగారు నమస్తే అన్న. నమస్తే అండి. అట్లా మీరు గత ఇంటర్వ్యూలో మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కొన్ని లక్షల మంది మీ కింద కామెంట్స్ పెడుతున్నారు. మీకు అన్ని కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు వాళ్ళు. మదన్న మీరు ఇంత తెలివి ఎట్లుండి, మీరు ఇక్కడ ఎందుకున్నారు, మీరు ఇంజనీరింగ్ చేయండి, లేదంటే మాకు మీ సహకారం ఇవ్వండి, మీ తెలివితేటలు ఇస్తే మేము కూడా ఒక ఇండస్ట్రీస్ పెడతాము. ఎస్ ఎస్, చాలామంది అన్నారు. ఇవన్నీ వెళ్లకుండా మీరు ఆర్గానిక్ వ్యవసాయం వైపు దృష్టి పెట్టడం వెనక కారణం ఏంటి? చాలామంది కూడా నాకు తెలిసి సినిమా వాళ్ళు కూడా మిమ్మల్ని ఎప్రూవ్ చేసినట్లుగా ఉంది. మీ మీ స్టోరీని వెబ్ సిరీస్గాను సినిమాకి తీయాలని కూడా వచ్చినట్లుగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. కొంతమంది కూడా దాన్ని చెప్తున్నారు, అది మీరు చెప్పాలి. అసలు ఆర్గానిక్ వ్యవసాయం వైపు వెళ్ళాలని ఆలోచన వెళ్ళే ఆ సమాధానం ముందు, గతంలో అలిపిరి ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరుగుతున్నప్పుడు మావోయిస్ట్ పార్టీ అప్పటికే ల్యాండ్ మైనర్లు క్లైంబర్ మ్యాన్ పెడుతున్న పార్టీ పీపుల్స్ వారపల్లో, అలిపిరిలో డైరెక్షన్ మ్యాన్ పెట్టడం అది ఫెయిల్ అవ్వడం వెనక మీరు కూడా ఆ చర్చలో ఉన్నారని తెలుస్తుంది. అంటే ఆ దానికి వ్యూహకర్త తక్కడిపల్లి వాసుదేవరావు గారు అలియాస్ ఆశాన్ అలియాస్ శేషన్ అయినా ప్రోగ్రామ్కి ముందు, అంటే టార్గెట్కి రీచ్ కాకముందు, ఆ ఇష్యూ కాకముందు మీ ఇద్దరు డిస్కస్ చేయడం, ఆ డిస్కషన్లో మీరు ఏం చెప్పారు, తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది అనే విషయం మీద కూడా మీరు సుదీర్ఘ చర్చలు పాల్గొని తెలుసు. అంటే ఫెయిల్ అవ్వడం అన్నది కాదు, సక్సెస్ అవ్వడం అన్నది కాదు, కానీ అసలు ఆ సబ్జెక్టు ఎందుకు తీసుకున్నారు, ఎత్తుకున్న తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఒక చెప్పే ముందు, ఇటీవల కాలంలో టెక్ మధు గారు ఏం చేస్తున్నారు, సినిమాల వైపు వెళ్తున్నారా, లేదు ఆర్గానిక్ వ్యవసాయంలో అంత ఇంట్రెస్ట్ చూపించి తిరిగి మీరు గతంలో వెళ్ళిన ప్రాంతాలన్నిటి కూడా ఒకసారి రౌండ్ వేసుకుని వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఏఓబి ప్రాంతంలో వెళ్ళి అక్కడ వ్యవసాయం ఎలా చేస్తున్నారు, ఆదివాసులకు ఉపాధి కల్పించడానికి, ఆదివాసుల అభివృద్ధి కోసం తుపాకీలు విడిచిపెట్టిన తర్వాత కూడా వాళ్ళ అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారు? ఫస్ట్ మీరు అలిపిరి గురించి చెప్పండి. అన్న, అలిపిరి జరిగే టైంలో ఆ అటాక్స్ చేసేటానికి ముందు నేను నల్లమలలో నేను వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మేము అక్కడ యూనిట్ స్టార్ట్ చేశాము. ఒకవైపు మేము అప్పుడు షార్ట్ వెపన్స్ చేస్తున్నాము. ఆ టైంలో యాక్షన్ టీమ్ అని నాకైతే తెలియదు. తక్కలపల్లి వాసుదేవరావు ఒకసారి మా మేమున్న ప్రాంతానికి రావడం వల్ల అప్పుడు కలిశాడు. కలిసి ఎక్కడ, నల్లమల్ల ఎక్కడండి? నల్లమల్ల, ఇది జీబీఎం అని ఒక ప్రాంతం ఉంటుంది అన్నట్టు. ఆ ప్రాంతంలో మేము క్యాంపు పెట్టేసి దగ్గర ఉండేది జీబీఎం నల్లమల్ల సెంటర్లో ఉంటుందండి. గుండ్ల బ్రహ్మేశ్వరం అని ఒక టెంపుల్ ఉంటుంది, అట్టే నియర్ బై ఒక 10 కిలోమీటర్స్ సరౌండింగ్ అన్నట్టు. అక్కడ మాది క్యాంపు నడుస్తుంది. అప్పటి నుంచి ఒక 1 మంత్ నుంచి మేము అక్కడే ఉన్నాము. వీళ్ళు ఈ టీం వాళ్ళు కూడా రావాలంటే ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడ బస్ షెల్టర్ పెట్టు, ఎక్కడి నుంచి రావాలన్నా ఒక 4 అవర్స్ 5 అవర్స్ కంటిన్యూగా బై వాక్లు రావాల్సి. ఎక్కడ దిగాలి బస్సు? ఇప్పుడు గిద్దలూరు వైపు నుంచి ఒక రూట్ ఉంది రావడానికి, మార్కపురం సైడ్ నుంచి ఒక రూట్ ఉంది, అట్లానే దోర్నాల సైడ్ నుంచి ఉంది, ఆత్మకూరు సైడ్ నుంచి కూడా ఒక రూట్ ఉంది. ఇట్లా 4-5 వైపుల నుంచి రావచ్చు. ఎటు నుంచి రావాలన్నా కనీసం ఒక 5-6 అవర్స్ కంటిన్యూ బై వాక్లో రావాల్సిందే. కొండలు ఆ తర్వాత ఒక 1 అవర్ కొండలెక్కి ఆ పైకి రావాల్సింది. చాలా ఇంటీరియల్ ప్లేస్ అని అంటుంది. మామూలుగా మనుషులు ఎవరు అక్కడ తిరగరు. అటువంటి ప్రాంతంలో అంతటి ఇంటీరియల్ ప్లేస్లోనే మేము వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మా శబ్దాలు, అంటే వెపన్స్ తయారు చేసేటప్పుడు ఐరన్ కట్ చేయడాలు, తర్వాత వాటిని మిషనరీ సౌండ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బయటికి వెళ్లకుండా ఉండడం కోసము లోతట్టు ప్రాంతాలని మేము సెలెక్ట్ చేసుకుంటాము. అక్కడ మేము చేస్తున్న క్రమంలో అప్పుడు మన వీళ్ళు ఈ టీం వాళ్ళు, అంటే యాక్షన్ టీం సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరు రావడం జరిగింది అన్నట్టు. అదే తక్కలపల్లి వాసుదేవరావు కూడా వాళ్ళతో పాటు వచ్చాడు. బహుశా వాళ్ళు జనరల్గా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా టైం ఉన్నప్పుడు షెల్టర్ కోసమని వస్తుంటారు లోపలికి. ఆ వచ్చిన క్రమంలో జస్ట్ నాకు క్లైమర్ మైండ్స్ గురించి నాతో కొంచెం డిస్కస్ చేయడం ఇవన్నీ జరిగినాయి. జనరల్గా మేమేందంటే వెపన్స్ డిజైన్ చేసేది మేమే కాబట్టి క్లైమర్ మైండ్స్, తర్వాత ఇంకా రకరకాల డైరెక్షనల్ మైండ్స్ ఇవన్నీ కూడా మేము డిజైన్ చేస్తుంటాం. ఇవన్నీ వెపన్స్ కూడా డిజైన్ చేస్తుంటాం, కొత్త కొత్త ఇన్వెన్షన్ చేస్తుంటాం కాబట్టి అందులో పార్ట్గానే ఆయనే ఇంట్రెస్ట్గా అడగడం అనేది జరిగింది. అది సరే, డైరెక్షనల్ మైండ్స్ అంటే మనము ఎక్కడెక్కడ ఎట్లా ఫిట్ చేయడానికి, ఏ సైజులలో ఎట్లా పెడితే బాగుంటుంది అని చెప్పి జనరల్గా మాట్లాడాడు. బహుశా వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తారనేది విషయం నాకు సంబంధం లేదు. డిజైన్ సంబంధించి నాతో డిస్కస్ చేసినప్పుడు ఒక ఇటుక పిల్ల సైజులో మనకు ఒక మైన్ ఎంత ఎఫెక్ట్గా పనిచేస్తుంది, అది ఎలా ఉండాలి, ఏంటిది అంటే ఇటుక అంటే మనం సిమెంట్ బ్రిక్స్ సైజ్ అన్నప్పుడు దానికి సైజెస్ ఎలా ఉండాలి, వెనక దానికి సపోర్ట్, బ్యాక్ సపోర్ట్, ఎప్పుడు కూడా క్లైమర్ మ్యాన్కు బ్యాక్ సపోర్ట్ ఉండాలి. బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పుడే ఆ థ్రస్ట్ అనేది, ఆ ఫోర్స్ అనేది ముందుకు ఎఫెక్ట్గా ముందుకు వెళ్తుంది. దాని గురించి కొంచెం డిస్కషన్ చేయడం ఇదంతా జరిగింది. అది
తర్వాత కొంతకాలానికి ఒక 6 నెలల తర్వాత అన్నట్టు అలిపిరిలో అప్పుడు ఉన్నటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేశారని చెప్పేసి వార్తలు వినడం ఇవన్నీ జరిగినాయి అన్నట్టు. అయితే అక్కడ పేపర్ న్యూస్ అవన్నీ అప్పటికే వచ్చేసినాయి, అంటే ఇట్లా గోడకు క్లైమర్స్ ఫిక్స్ చేసేసి ఇట్లా బ్లాస్టింగ్ చేశారు అని చెప్పేసి తెలిసింది. అయితే అప్పుడు నేను అనుకున్నాను, ఆ రోజు డిస్కస్ చేసింది వాస్ ద్వారా డిస్కస్ చేసింది బహుశా దీనికోసమే అని చెప్పేసి అనుకున్నాను. కానీ మాకు ఇది రహస్య పార్టీ కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు అనేది క్లారిటీగా చెప్పారు. వాళ్ళ డౌట్ను క్లారిఫై చేసుకోవడానికి మాత్రమే అడుగుతారు మమ్మల్ని. టెక్నికల్గా ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మేం చేస్తాం, అంతేగాని అది ఆ వెపన్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ పద్ధతిలో యూజ్ చేస్తారు అన్నది యూజ్ చేసే వాళ్ళ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ టీము వాళ్ళకి ఇచ్చేటువంటి నాయకత్వం ఇచ్చే డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ వెపన్ సంబంధించి మేము అన్ని రకాల వెపన్ సంబంధించి మేము డిస్కషన్ చేస్తుంటాం, డిజైన్ చేస్తుంటాం, మాడిఫికేషన్ చేస్తుంటాం, ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లా జరిగింది అది. అయితే అది జరిగిన తర్వాత ఆ డైరెక్షనల్ మైన్ ఎప్పుడు కూడా ఏంటంటే అది షార్ట్ క్లోజ్ రేంజ్లో చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. డైరెక్షనల్ మైన్ ఏదైనా సరే డిస్టెన్స్ పెరిగినా కొద్దీ దాని బ్లాస్టింగ్ ఎఫెక్టు అది తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. అవును, వీళ్ళు గోడ ఏదైతే వీళ్ళు అక్కడ ఫిక్స్ చేయాలని అనుకున్నారో గోడ, ఆ గోడకు ఒక 5 ఫీట్ డిస్టెన్స్ నుంచి కనుక వెహికల్ కనుక పాస్ అయ్యి ఉంటే కనుక ఆ వెహికల్ అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కానీ ఏ వెహికల్ అయినా కూడా చాలా తునాతునకలైపోయేది. అయితే అక్కడ వచ్చేసరికి ఏంటంటే డైరెక్షన్ మారిపోయింది. అంటే వీళ్ళ కాన్వాయ్ ఎట్లా ఉండే జిగ్జాగ్లో ప్రయాణం చేస్తుంటాయి. ఎప్పుడు కూడా విఐపీస్ కాన్వాయ్స్ కూడా స్ట్రైట్గా ఎట్లాగ వెళ్ళవు. కొంత జిగ్జాగ్లో వెళ్ళినప్పుడు కరెక్ట్గా వీళ్ళు ఆ అలిపిరి ఎక్కడైతే గేట్ నుంచి కొంత డిస్టెన్స్లో స్ట్రైట్గా వెహికల్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కరెక్ట్గా అక్కడికి రాగానే వెహికల్ కొంచెం ఇట్లా సైడ్కు వెళ్ళడం అనేది, ఆ సైడ్కి వెళ్ళినప్పుడు ఈ డిస్టెన్స్ ఒక 10 to 15 feet డిస్టెన్స్ గ్యాప్ వచ్చేసింది. ఈ 15 feet డిస్టెన్స్కి వచ్చేసరికి దీని ఫోర్స్ అనేది తగ్గిపోయింది. ఆ ఫోర్స్ తగ్గిపోయి దానికి ఎంతైతే ఫోర్స్గా అటాక్ చేయాలనో అంత ఫోర్స్గా అటాక్ చేయలేదు. అట్లా అది ఎక్కువ నష్టం జరగలేదు అది. కానీ అది మరి వెంకటేశ్వర్ల దేవుడు అనేది అక్కడ ఉండడం, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ దేవుడి యొక్క కటాక్షం ఉందో లేకుంటే ఆయన బ్లెస్సింగ్ ఉందో తెలియదు. కానీ కరెక్ట్గా ఆ టైం కాడికి వచ్చేసరికి అది గ్యాప్ రావడము, ఆ మైండ్ సరిగా పనిచేయకపోవడము, బహుశా ఆయన అందులో నుంచి ఎస్కేప్ కావడం అనేది జరిగింది. ఈ సబ్జెక్ట్ అంతా కూడా పార్టీలో చర్చకు వచ్చిందా? అయితే ఈ కంపల్సరీ రివ్యూ జరుగుతుంది. రివ్యూ జరిగినప్పుడు అసలు ఎందుకు ఫెయిల్ అయింది అనేది కంపల్సరీ చేస్తారు. ఏ అటాక్ అయినా సరేలే, అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా కంపల్సరీ రివ్యూ జరుగుతుంది. జరిగినప్పుడు దాంట్లో అసలు ఎక్కడ మనం ఫెయిల్ అయినా అంటే నెక్స్ట్ ఫెయిల్ కాకుండా ఉండటానికి ఎట్లా ప్లాన్ చేయాలనేది చేస్తుంటారు. అంటే ఫెయిల్ అయితే రివ్యూలో ఉంటుంది, సక్సెస్ అయినప్పుడు కూడా దాన్ని సక్సెస్ అయినప్పుడు కూడా రివ్యూ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ అట్లాంటి అటాక్స్ చేయడం కోసం అనేది రివ్యూ అనేది కంపల్సరీ చేస్తారు. బాగా గుర్తుండిపోయిన సక్సెస్ దాని రివ్యూ కూడా చెప్పండి. సక్సెస్ రివ్యూస్ అంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ మేము చేస్తాం. అంటే ఇదేంటంటే జంగ్ పత్రికకు రాసేటప్పుడు విశ్లేషణాత్మకంగా రాస్తుంటారు అన్నీ. అది మిలిటరీలో ఉన్న వాళ్ళు బాగా చేస్తారు అవి. ఎందుకంటే మాది ఏ పార్టీకి ఏంటంటే మేము కొత్త వెపన్స్ను తయారు చేయడము, మ్యానుఫ్యాక్చరింగ్ యాంగిల్ అనేది మాకుంటుంది. మాకు ఈ రైట్స్ చేయడము, ప్లాన్ చేయడము అనేది మా సబ్జెక్ట్ కాదు. అది అందు గురించి మేము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వము. నాకు దాని గురించి సంబంధించి పెద్దగా ఇది ఉండదు. ఎందుకంటే అది చాలా డెప్త్ఫుల్ సబ్జెక్ట్ అది. ఎందుకంటే ప్రతి పాయింట్ను చాలా క్షుణ్ణంగా అది అబ్జర్వేషన్ చేసి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది అది. కాబట్టి అది మా పరిధులు లేని విషయం అన్నట్టు.